సినీ నటుడు సినీ విమర్శకుడు ఆదిగ సామాజిక వర్గం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన మరణం మాకు ఆవేదనను మిగిల్చింది ఆయన మరణం మీద కొన్ని అనుమానాలు కూడా కలవు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలుగా ఆయన మీడియా ద్వారా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆయనకు చాలా మంది శత్రులు తయారైందని గతంలోనే జరిగిన ఘటనలు సాక్ష్యంగా నిలబడుతున్నాయి ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ జరిగిన తీరును చూసినా ఆసుపత్రిలో ఆయన మరణం చూసినా అదే కోణంలో అనుమానాలు కూడా బలపడుతున్నాయి ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి కత్తి మహేష్ గారి మరణం యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి మరణించిండు అని చెప్పి ఆసుపత్రి వర్గాలు ప్రకటన చేసే సమయానికి దాదాపు 15 రోజులు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది చివరికి ఏ విధంగా మరణించారు అనే విషయంలో ప్రభుత్వం ఒక నిజాయితీగల పోలీస్ ఉన్నతాధికారులతోటి లేదా ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో సోదరులు వైఎస్ జగన్ మోహన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా రాత్రి 12 గంటల సమయంలో విజయవాడ నుంచి బయలుదేరి నెల్లూరుకు 10-15 కిలోమీటర్ల మధ్యలో యాక్సిడెంట్ జరిగిందని ఏదైతే కనిపిస్తున్నదో యాక్సిడెంట్ జరిగే సమయానికి డ్రైవింగ్ సీటులో సురేష్ అనే సోదరులు ఉన్నారు డ్రైవింగ్ సీటులో కత్తి మహేష్ గారు లేరు కానీ యాక్సిడెంట్ ఏ వాహనానికి అయితే జరిగింది అనుకుంటున్నామో అది డ్రైవింగ్ సీటుకు సంబంధించిన ఆనుకొనున్న రైట్ సైడ్కే పూర్తిగా అది ధ్వంసమైనట్టుగా స్పష్టం కనిపిస్తుంది రైట్ సైడ్కే అంటే డ్రైవింగ్ చేసే సీటు వైపే అంత ధ్వంసం జరిగినప్పుడు కారు అంత ధ్వంసం వెహికల్ అంత ధ్వంసం పోయినప్పుడు ఏ చిన్న గాయం లేకుండా ఎలా తప్పించుకోగలిగాడు లెఫ్ట్ వైపు కూర్చున్న సోదరులు కత్తి మహేష్ గారికి అంత తీవ్రమైన గాయాలు అంటే మరణించే అంత పరిస్థితి రావడం అనేది గాయాలు ఏ విధంగా జరిగిందనే అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నెల్లూరు ఆసుపత్రిలో చేరిన కాని నుంచి చెన్నైలో ఉండబడే అపోలో ఆసుపత్రి వరకు వ్యక్తిగతంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ మామగారితో ఇటు నెల్లూరులో ఉండబడే ఎంఆర్పిఎస్ నాయకత్వంతోనూ చెన్నైలో ఉండబడే పాండిచ్చేరిలో ఉండబడే ఎంఆర్పిఎస్ నాయకత్వంతోనూ నిరంతరం నేను కాంటాక్ట్లో ఉన్నాను నాకు వాళ్ళ మామగారు చెప్పింది లాస్ట్ వరకు ఎంఆర్పిఎస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూడా తీవ్రమైన గాయం పూర్తిగా కన్నులకు జరిగింది ఒక కన్ను పూర్తిగా రిమూవ్ చేసే పరిస్థితి కనిపిస్తున్నది ఇక ప్రాణహాని మాత్రం లేదు ప్రాణాన్ని కలిగించే అంత తీవ్రమైన గాయాలు తలకేం తగలలేదు అని చెప్పి ఎంఆర్పిఎస్ నాయకులు వాళ్ళ మామగారి నుంచి స్పష్టం చేయడం జరిగింది ఆసుపత్రి వర్గాలు కూడా దాదాపు ప్రత్యక్షంగా ఉండే వాళ్ళ మామగారికి 3 గంటల ముందు వరకు కూడా అతనికి ఎలాంటి ప్రమాదం లేదు 3-4 రోజులు అతన్ని డిశ్చార్జ్ చేసుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుందని చెప్పిన తర్వాత
అకస్మాత్తుగా 5 నిమిషాల ముందే ఆయన సీరియస్ గా ఉన్నాడని 5 నిమిషాల తర్వాత ఆయన మరణించండి అని చెప్పి ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం ద్వారా మరణించడానికి ఏ కారణాలైతే ఇప్పుడు చెప్తున్నారో 15 రోజుల నుంచి అదే కారణాలు కనిపిస్తున్నప్పుడు ఆ కారణాలకు మరి వైద్యానికి సంబంధించిన విషయంలో ఏమి ఇచ్చిండ్రు అనేది కూడా 5 నిమిషాల ముందే మరణానికి కారణాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ కారణాలు 5 నిమిషాల ముందు ఉత్పన్నమైతే కావు 15 రోజులు వాళ్ళ కంట్రోల్ లో ఉన్నప్పుడు వాళ్ళే వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళే 2 3 రోజుల్లో డిశ్చార్జ్ కాబోతున్నారు అని చెప్పి ప్రచారం వాళ్ళే చేసినప్పుడు అది నమ్మిన కుటుంబ సభ్యులు సంతోషం మాలంటి వాళ్ళు కూడా సోదరుడు బయటికి వస్తాడు కదా అనుకుంటున్న సమయంలోనే ఆయన మరణ వార్త అకస్మాత్తుగా కుటుంబ సభ్యుల్ని మా జాతిని ఈ సమాజాన్ని కూడా ఉన్నదున్నట్టుగా ప్రశ్నించే వాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా సమాజంలో కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అని చెప్పి వాదనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏ కులంలో ఏ మతంలో ఉన్నా కత్తి మహేష్ గారి మరణాన్ని ఎవరు జీర్ణించుకోవట్లేదు అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ సోదరులు వైఎస్ జగన్ మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమంలో పాల్గొన్న టైం కంటే మీ గెలుపు కోసం కృషి చేసిన టైం ఎక్కువ వెచ్చించడం జరిగిందని నాకు సమాచారం ఉంది దయచేసి మీ కార్యకర్త తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖుడు సిని విమర్శకుడు మీకు సేవ చేసిన వ్యక్తి గనుక ఆయనకు శత్రులు ఉన్నారనే విషయం ఆయన మరణించిన తర్వాత కూడా అర్థమవుతుంది ఆయన బతికినప్పుడు ఆయన మీద కొన్నిసార్లు దాడులు లేదా శాపనార్థాలు మనం చూశాము దాడులు చూశాము శిక్ష పడుతుందని చెప్పి శాపనార్థాలు కూడా చూశాము చివరికి మరణించిన తర్వాత కూడా అదే శాపనార్థాలు అదే విధంగా అట్లాంటి కామెంట్స్ ఆయన చేశాడు కాబట్టినే ఇది జరిగింది అని చెప్పి చనిపోయిన వ్యక్తి మీద కూడా ప్రతికారం తీసుకునే విధంగా ప్రతికారం మేము తీసుకున్నాం మా దేవుడు తీసుకున్నాడు అనే పద్ధతిలో వాళ్ళ కామెంట్స్ ఉన్నాయంటే ఆయన మరణించాలని ఎంత కోరుకున్నారో మరణించడానికి ఎవరైనా అట్లాంటి ప్లాన్ చేసిండ్రో ఏమో అర్థం కాని పరిస్థితి ఉన్నది గనుక తప్పకుండా న్యాయం పక్షాన నిలబడే సుశిక్షితులైన ఉన్నత అధికారులకు సంబంధించిన వాళ్ళతో గాని లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపించి వాస్తవాలకు వెలుగులోకి తీసుకొస్తే సరిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఆసుపత్రి వర్గాలు కూడా ప్రధానంగా చేరిన రోజు నుంచి ముఖ్యంగా చెన్నై ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి మరణించే సమయానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఏ రోజు అందించారో మరణానికి కారణానికి కారణాలు చూపెడుతున్న అంశం మీద ఏ ట్రీట్మెంట్ గతముందు ఇచ్చారో అవి కూడా బహిరంగ పరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ రెండో విషయం కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను మేము పరివర్తన కోరుకుంటాం గాని ప్రతికారం కోరుకోం కత్తి మహేష్ గారి మరణం తర్వాత కూడా వాళ్ళ మాటలు సోషల్ మీడియాలో ఇతరత్ర చూస్తుంటే వాళ్ళేదో ప్రతికారం కోరుకున్నట్టుగా ప్రతికారంలోనే ఆయన చనిపోయినట్టుగా ఆయన వాళ్ళు వాయిస్ వస్తుంది వేరే మీద పెట్టినా కూడా ప్రతికారం కోరుకుంటుంది మేము దళిత సమాజం మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ నుంచి వస్తున్నాం మేము ఎప్పుడు ప్రతికారం కోరుకుంటాం పరివర్తన కోరుకుంటాం మాకు మా మహానీయుడు డాక్టర్ బాబా సంబేడకర్ ఈ దేశంలో ఉండబడే దళిత పేద వర్గాలందరికీ ఒక స్ఫూర్తి ఆయన జీవించిన కాలంలో ప్రత్యక్షంగా ఆయన జీవితకాలం మొత్తం ఒక వ్యక్తితో రాజీ పడకుండా పోరాటం చేశాడు సైద్ధాంతిక పోరాటం ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నట్టుగా ఉంటున్న గాంధీ గారితో సైద్ధాంతిక పోరాటం చేశాడు ఎంత సైద్ధాంతిక పోరాటం చేసిండంటే ఈ సమాజం ముందున్న కొన్ని సత్యాలు 1% గాంధీ ఈ దేశంలో ఉండబడే కుల వ్యవస్థను కాపాడాలనుకున్న వ్యక్తి ఈ కుల వ్యవస్థ వల్లనే మా బాధలు మా కష్టాలు మాకు అవమానాలు జరిగినాయి గనక ఈ కుల వ్యవస్థ నిర్మూలన కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి కుల వ్యవస్థ ఉండడానికి కారణం మనుధర్మం అవుతే ఆ మనుధర్మాన్ని ఓడించాలని ఆ మనధర్మానికి సంబంధించిన అనుకూలమైన గ్రంథాలను తగలబెట్టాలనుకున్న ఒక విప్లవోద్యమ దళిత స్ఫూర్తి గల వ్యక్తి అంబేద్కర్ నాకు తెలిసి దేశంలో ప్రభావితం చేసిన మహనీయులు ఇద్దరి మధ్యలో సైద్ధాంతిక పోరాటం
చివరి వరకు జరిగింది. కానీ సార్ ప్రధానంగా ఒక్క నిమిషం సార్, గాంధీ అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక పోరాటం చివరికి జరిగినా కూడా గాంధీని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది అంబేద్కర్. ఆయన ప్రాణాలను నిలబెట్టింది కూడా అంబేద్కర్. ఆయన దళితుల విముక్తి కోసం కమ్యూనల్ అవార్డు సాధించిన తర్వాత ఆ కమ్యూనల్ అవార్డు ద్వారానే ఈ దేశంలో ఉండబడే దళితుల అభివృద్ధి విముక్తి సాధ్యమవుతుందని చెప్పి నమ్ముకున్న తర్వాత అట్లాంటి కమ్యూనల్ అవార్డును రద్దు చేయించడం కోసం గాంధీ ఆమరదీక్ష చేస్తే, గాంధీ ఆమరదీక్ష వల్ల ఆయన ప్రాణాలు పోతున్నాయని చెప్పి అర్థమైన సమయంలో చివరికి సాధించుకున్న కమ్యూనల్ అవార్డును రద్దు వదులుకోనైనా సరే గాంధీ ప్రాణాలు కాపాడింది అంబేద్కర్. తను సాధించుకున్నది రద్దు చేసుకోగలిగాడు, ఆయన ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగాడు. జీవితాంతం గాంధీ సిద్ధాంతం మీద, మనువాద ధర్మం మీద చివరి వరకు పోటం చేసిన మా అంబేద్కరు గాంధీ ప్రాణాలు నిలబెట్టగలిగారు. మా హక్కులను కూడా అవసరం కూడా పనంగా పెట్టిండి అనే విషయం గుర్తుంది. రెండో విషయం అంతటితోనే కాదు, మా హృదయం ఎలాంటిదంటే సైద్ధాంతిక పోరాటంలో ప్రత్యర్థిగా మేము చూసాం, కానీ గాంధీని కార్చి హత్య చేసినప్పుడు రెండు కన్నీటి బొట్లు నేను కార్చానని చెప్పి అంబేద్కర్ చెప్పారు. అంటే జీవితంలో ప్రత్యర్థిగా గాంధీని అంబేద్కర్ చూశాడు, సైద్ధాంతిక పోరాటం చేశాడు, ఆయన కులాన్ని కాపాడుతుండు, నేను కుల నిర్మూలన జరగంటున్నాను. కానీ అట్లాంటి నేను హక్కు సాధిస్తేనే దాన్ని రద్దు చేయడానికి అమరదీక్ష చేసిన వ్యక్తి ప్రాణాలు నిలబెట్టాను, కానీ వాళ్ళే ఆయన ప్రాణాలు తోడినప్పుడు కూడా నేను కన్నీరు కార్చాను అంటే ప్రత్యర్థుల పట్ల లేదా మనకు గిట్టని వాళ్ల పట్ల కూడా మరణించిన తర్వాత మానవత్వాన్ని ప్రదర్శించాలి కానీ శత్రుత్వాన్ని కాదని చెప్పి మా అంబేద్కర్ సాక్ష్యం చెప్పాడు. ఆ అడుగు జాడల్లోనే మేము ప్రయాణిస్తాం. ఏదేమైనా మా కత్తి మహేష్ మరణం మాకు చాలా బాధాకరం, కానీ ఆ మరణానికి సంబంధించిన మిస్టరీ ఏందో బయటపడాల్సి వస్తున్నది. ఆ మిస్టరీ బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు దీన్ని సమగ్రమైన విచారణ ఆదేశించాలని చెప్పి మేము కోరుతున్నాం. Subscribe now and press the bell icon. Never miss an update.